मॉर्निंग स्टूडेंट्स मैं लास्ट क्लास लो सेवंथ क्लास के संबंधी थर्ड पोयम नेर्चुकुन्नाम अपना प्यारा भारत देश अपना प्यारा भारत देश प्रिय मन प्रियमैन भारत देश अने पाठानिकि संबंधी थर्ड लेसन सॉरी थर्ड पोयम नेर्चुकुन्नाम ओके ना लास्ट थर्ड पोयम तो मन की आ लेसन कंप्लीट अयिपोयिंदम्मा త్రీ పోయమ్స్ మీరు చాలా పర్ఫెక్ట్గా చదవాలి ఎట్లా చదవాలంటే బై హార్ట్ చేసేయాలి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ త్రీ పోయమ్స్ ఓకే దీంతో మనకి లాస్ట్ క్లాస్లో అపనా ప్యారా భారతదేశ్ కంప్లీట్ అయిపోయింది ఇవాటి క్లాస్లో మనం దాని ఆ పాఠానికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం చూడండి ఫస్ట్ క్వశ్చన్ భారత్ మే कैसी नदियां बहती हैं भारत में कैसी नदियां बहती हैं भारत देश में प्रवहिस्तुन्नाई कैसी अंटे एटुवंटी नदियां अंटे नदुलु बहती हैं अंटे प्रवहिस्तुन्नाई ओके मन का आंसर दानिकि एम रासामु भारत में चंचल नदियां बहती हैं दानिकि मनं आंसर किंद भारत देशंलो चंचल नदियां चंचलमैन नदुलु प्रवहिस्तुन्नायि चंचल अंटे ओक चोट स्थिरंगा उंडकुंडा ओक प्रदेशंलो स्थिरंगा उंडकुंडा ओक प्रदेशं नुंचि मरो प्रदेशानिकि अट्ला प्रांतालुगा प्रवहिंचे नदुल्नि चंचल नदियां ओके ओके चोट स्थिरंगा उंडकुंडा ప్రవహించేటువంటి నదుల్ని చంచల్ నదియా అంటాం మన భారతదేశంలో ఎన్ని నదులున్నా గానీ ఏ నది కూడా ఒకే చోట ఉండకుండా అక్కడక్కడక్కడ ప్రవహించుకుంటూ పోయి చివరికి సముద్రంలో కలుస్తాయి కాబట్టి వాటిని మనం చంచల్ నదియా అంటాం సెకండ్ క్వశ్చన్ చూడండిమ్మా భారత్ మే కైసీ ఫసలే ఉగతే హై భారతదేశంలో ఫసలే ఉగతే హై ఫసలే అంటే పంటలు కైసీ ఫసలే ఉగతే ఉగతే అంటే పండుతున్నాయి మన భారతదేశంలో ఎటువంటి పంటలు పండుతున్నాయి మన భారతదేశంలో ఎటువంటి పంటలు పండుతున్నాయి అనేది క్వశ్చన్ దానికి ఆన్సర్ మనం భారత్ మే సోనే చాందీ హీరే జైసీ ఫసలే ఉగతే హై అని రాశాం అంటే భారత్ మే భారతదేశంలో సోనే చాందీ హీరే జైసీ అంటే బంగారం వెండి వజ్రాల లాంటి పంటలు పండుతున్నాయి ఉగతే హై అంటే పండుతున్నాయి అంటే టోటల్ మీనింగ్ ఏంటి సెకండ్ క్వశ్చన్ కి మీనింగ్ భారతదేశంలో బంగారమైన పంటలు బంగారపు పంటలు పండుతున్నాయి అని రాసి మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు భారతదేశంలో ఎటువంటి పంటలు పండుతున్నాయి అని ఇచ్చారు దానికి మనం ఆన్సర్ ఏమి రాసాం భారతదేశంలో బంగారు పంటలు పండుతున్నాయి అని రాసాం సింపుల్ సరే చూడండి థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి భారతదేశ్ కైసా దేశ్ హై భారతదేశము ఎటువంటి దేశము దానికి ఉత్తర్ ఆన్సర్ రాస్తున్నాం మనం భారతదేశ్ జగ్ మే సబ్సే న్యారా దేశ్ హై అని ఆన్సర్ రాసాం అంటే భారతదేశము జగ్ మే ప్రపంచంలో సబ్సే అంటే అన్నింటికంటే న్యారా దేశము అంటే అన్ని దేశాల కంటే సబ్సే అంటే అన్ని దేశాల కంటే న్యారా దేశ్ హై గొప్ప దేశము అని రాశారు సింపుల్ ఓకే భారతదేశ్ జగమే ప్రపంచంలోకెల్లా సబ్సే న్యారా దేశ్ హై అన్నిటికంటే అన్ని దేశాల కంటే గొప్ప దేశము అని రాశాం నెక్స్ట్ భారతదేశ్ కిన్ కిన్ కి ఆంఖోం కా తారా హై భారతదేశాన్ని ఎవరెవరు బాగా ఇష్టపడుతున్నారు అంకొంకా తారా అంటే ఎవరినైతే మనం బాగా అమితంగా ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళని మనం అంకొంకా తారా అంటాం అలాగే ఇక్కడ భారతదేశం ఎవరికి అంకొంకా తారా అని అడుగుతున్నారు క్వశ్చన్ ఓకే ఆన్సర్ ఏం రాస్తున్నాం భారతదేశ్ హిందూ ముస్లిం సిక్ ఇసాయికి అంకొంకా తారా హై ఓకే భారతదేశం అనేది హిందువులు ముస్లిములు సిక్కులు ఈసాయి అంటే క్రైస్తవులు వీరందరికీ కూడా
అంకుంకా తారా, వీరందరూ కూడా ఇష్టపడేటటువంటి అంకుంకా తారా భారతదేశము అని రాశారు. ఓకే స్టూడెంట్స్, ఇవాళ మనం టోటల్ 4 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఈ 4 క్వశ్చన్స్ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నెక్స్ట్ అసెస్మెంట్ మనకి ఈ లెసన్ మీద జరుగుతుందని నేను మీకు పదే పదే చెప్తున్నాను. ఓకే, కాబట్టి మీరు ఇవాళ చెప్పిన ఈ 4 క్వశ్చన్స్ చాలా పర్ఫెక్ట్ గా చదువుకోవాలి. వాటితో పాటు మనం లాస్ట్ క్లాస్ లో చెప్పినటువంటి 3 పోయమ్స్ కూడా బై హార్ట్ చేయాలి. బాగా అంటే బై హార్ట్ చేయాలి. పోయమ్స్ కూడా మిమ్మల్ని రాయమని ఇవ్వటి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి పోయమ్స్ ప్లస్ ఈ 4 క్వశ్చన్స్ బాగా పర్ఫెక్ట్ గా చదవాలి. నెక్స్ట్ క్లాస్ లో ఇంకా 1 or 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ లెసన్ కి సంబంధించి. ఇంకా 1 or 2 క్వశ్చన్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాము. ఓకే, ఇవాళకి మీకు ధన్యవాదాలు. మీరు ఇవాళ చెప్పినవి మాత్రం పర్ఫెక్ట్ గా చదువుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.